కాలములో ఉన్నాము. ఈ రాకడ వచ్చే ముందు ఏమి జరుగుతుంది అని శిష్యులు యేసు ప్రభుని అడిగినప్పుడు మరి రాకడ వచ్చే ముందు ఏమి జరుగుతుందో కొన్ని సూచనలు చెప్పారు. హల్లెలూయా హల్లెలూయా. మరి మత్తయి సువార్త 24:3 చూసినట్లయితే శిష్యులు వచ్చి మరి యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు ఆ రాకడికి సూచనలు ఏంటి అని చెప్పినప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పారు. ఆ కొన్ని సూచనల్లో 5 సూచనలు పోయిన వారం చెప్పుకున్నాము. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక రోజు ఒక యవనస్త్రీ వివాహము జరుగుతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా పిలిచిందట, నా వివాహానికి రమ్మని చెప్పి పిలిచిందట. ఇప్పుడైతే మరి సెల్ ఫోన్లు వచ్చినాయి కానీ ఇప్పుడైతే మెసేజ్లు పెట్టేస్తున్నారు, లేకపోతే మరి కార్డ్స్ వచ్చినాయి, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్స్ అవి ప్రింట్ చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో అవి ఉండేవి కాదు. ఎవరికైనా ఏదైనా వర్తమానం పంపాలి అనేసి అంటే మరి అది అర్జెంట్ అయితే కనుక టెలిగ్రామ్ ద్వారా పంపించేవారు. హల్లెలూయా. మరి యవనస్త్రీలు కూడా తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలవడానికి ఏం చేస్తుందంటే టెలిగ్రామ్ పంపించిందట. చాలా త్వరగా వివాహము నిర్ణయం అయింది, లెటర్ అయితే లేట్ అయిపోతుందని అందరికీ కూడా టెలిగ్రామ్స్ పంపించిందట. హల్లెలూయా. అందరు సారీ అందరికి వివాహ ఆహ్వానాన్ని పంపించిందంట లెటర్స్ ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. అయితే దాంట్లో ఒక యవనస్త్రీలు వాళ్ళ ఫ్రెండ్ యొక్క వివాహానికి మరి హాజరు కాలేక హాజరు కాలేని పరిస్థితుల్లో తను ఏం చేస్తుందంటే నేను ఈ వివాహానికి రాలేకపోతున్నానని చెప్పి వివాహం యొక్క శుభాకాంక్షలను మరి పంపిద్దామని చెప్పి టెలిగ్రామ్ ఆఫీస్ కి వెళ్ళి శుభాకాంక్షలు రాసి దాంట్లో ఒక వాక్యము రాసి పంపించిందంట. మొదటి యోహాను పత్రిక 4:6 18:18 ఏముందో చూడండి. మొదటి యోహాను పత్రిక ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా హల్లెలూయా. మరి వివాహం అంటే చాలా మందికి ఏముంటదండి, భయం ఉంటది. హల్లెలూయా. ఎప్పుడైనా భయపడ్డారా? ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు వరకు అసలే ఎప్పుడు చేసేసుకుందామా, కనీసం మరి పెద్దవాళ్ళు కాకముందే వాళ్ళు ఎవరు చేసుకోవాలో కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు భయం లేదు, కానీ పూర్వకాలం వివాహం అంటే చాలా భయపడేవారు. అందులోకి చాలా చిన్న వయసులోనే అప్పుడు చేసేసేవారు, చాలా భయపడేవారు. అందుకని ఈ వీళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే పెళ్ళంటే నువ్వు భయపడవద్దు, నీ భార్య భర్తలు ఇద్దరు కూడా మంచిగా ప్రేమించుకుంటే ఆ ప్రేమలో భయం అనేది ఉండదు, దేవుని ప్రేమలో కొనసాగిపోండి అని చెప్పి ఈ రిఫరెన్స్ రాసి అందుకు శుభాకాంక్షలు పంపించిందట. హల్లెలూయా. అయితే ఆ టెలిగ్రామ్ పంపించినప్పుడు అతను ఏం చేశాడంటే అది టైప్ చేస్తా ఉన్నాడు. టైప్ చేసినప్పుడు అతను ఏం చేశాడంటే మొదటి యోహాను పత్రిక 4:18 టైప్ చేయమంటే ఆ ముందు ఒకటి కూడా తీసేసాడంట. ఏం చేశాడు? ముందు ఒకటి టైప్ చేయడం మర్చిపోయాడంట. హల్లెలూయా. ముందు ఒకటి టైప్ చేయకుండా మర్చిపోయి యోహాను సువార్త 4:18 అని పంపించాడంట. దాంట్లో ఏమో చూడండి, 4:18 యోహాను సువార్త 4:18 నీకు ఐదుగురు పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఇప్పుడు ఉన్నవాడు ఎలాగుంటారా ఫ్రెండ్కి, ఎలా ఉన్నా చెప్పండి, ఏంటి నాకు ఐదుగురు ఉన్నారా, ఇది చేసుకున్నవాడు నావాడు కదా అని చెప్పి చాలా కోపం వచ్చింది. వివాహం అయిందన్న సంతోషంలో ఆ ఫ్రెండ్ పంపించిన ఆ శుభాకాంక్షలు ఏంటనే ఆతృతగా చూస్తే ఈ వాక్యం చూసినప్పుడు చాలా కోపం వచ్చేసింది, ఆవిడ మీద ద్వేషం వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. కనిపిస్తే శుభ్రంగా కడిగేయాలని చూస్తా ఉంది. హల్లెలూయా. ఒకరోజు కనిపించింది, కనిపించిన తర్వాత ఏంటి నువ్వు పంపించావు, శుభమాన నేను పెళ్లి చేసుకుంటే ఏంటి ఇలాంటి పంపిస్తావు అంటే నేను ఏం పంపించాను అనేసి అన్నది. నువ్వే పంపించావు, ఏ వాక్యం పంపించాను నాకు అంటే మొదటి యోహాను పత్రిక 4:18 పంపించాను. నువ్వు వివాహం అంటే చాలా భయపడుతున్నావు కదా, భయపడకు నీ భర్తను పరిపూర్ణంగా ప్రేమించు, చక్కగా దేవుని ప్రేమలో ఉంటే ఏ భయం ఉండదు, నీ
సంసార జీవితమంత మంచిగా కొనసాగుతుందని పంపించానంటే నువ్వు అది పంపించావా చూడు ఈ టెలిగ్రామ్ లో ఏముంది అన్నదంట హల్లెలూయా హల్లెలూయా పరపాటు ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది టైప్ చేసేవాడు సరిగా చేయడం కాదు వినలేదు అది మన పాయింట్ హల్లెలూయా హల్లెలూయా వాక్యాలు సరిగా ఆ రిఫరెన్సెస్ సరిగా వినలేదు కనుక అక్కడ టైపింగ్ తేడా వచ్చింది సరిగా వాక్యము వినకపోతే విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోకపోతే ఇటువంటి పొరపాట్లు మన జీవితంలో కూడా జరుగుతాయి హల్లెలూయా హల్లెలూయా మరి ఈ వారం ఆరో సూచన చెప్తాను చూడండి లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనం అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును హల్లెలూయా హల్లెలూయా మరి ఆరో సూచన ఏది అంటే అక్కడక్కడ కరువులు తటస్థించును హల్లెలూయా హల్లెలూయా మరి దేవుని యొక్క రాకడ దినాలలో కరువు అనేది ఎలాగ వస్తది అనేసి అంటే మరి పంటలు సరిగా పండక సునామీలు భూకంపాలు రావడం బట్టి ఆ పంటలన్నీ నాశనం అయిపోవడం బట్టి మరి ఆస్తులు నాశనం అయిపోవడం బట్టి కంపెనీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా మరి అవి నాశనం అయిపోవడం బట్టి అనేక మరి ధనాన్ని మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పడిపోయి దేశంలో అనేకమైన చోట్ల కరువులు వస్తాయని ముందుగానే పరిశుద్ధాత్ముడు మనకి హెచ్చరించాడు హల్లెలూయా 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 ఇప్పటికే చాలా దేశాలలో చాలా రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది మరి మన ప్రాంతాలు అయితే పర్వాలేదు కానీ మరి దక్షిణ కొరియా అటు సైడ్ అయితే చాలా దారులు మనుషులు మనుషులే తినేస్తా ఉంటారు అంత భయంకరమైన దినాలలో మనం ఉన్నాము హల్లెలూయా హల్లెలూయా మరి ద్వితీయ ఉపదేశకాండము 28వ అధ్యాయము 53 నుంచి 55 ద్వితీయ ఉపదేశకాండము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 53 నుంచి 55 వచనాలు మనం చూసినట్లయితే కరువు గురించి అక్కడ భయంకరమైన విషయాలు రాయబడినది చూడండి చాలా మనం ఆశ్చర్యపడే రీతిలో అక్కడ కొన్ని విషయాలను పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించి ఇచ్చాడు చూడండి ముట్టడిలోను నీ శత్రువులు నేను పెట్టే ఇబ్బందిలోను నీ గర్భ ఫలమును అనగా నీ దేవుడే యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు నీలో బహు మృదువైన స్వభావమును మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల అతి సుకుమారమును గల మనిషిని కన్ను మనిషిని కన్ను తన సహోదరిని ఎడలను తన సహోదరుని ఎడలను తన గౌకటి భార్య ఎడలను తన గౌకటి భార్య ఎడలను తాను చంపగా విడుచు తాను చంపగా విడుచు తన కడమ పిల్లల ఎడలను తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున చెడ్డదైనందున అతడు తాను తిను అతడు తాను తిను తన పిల్లల మాంసములు తన పిల్లల మాంసములు కొంచెమైనను వారిలో ఎవరికి వారిలో ఎవరికి పెట్టడు ఎలయనగా ఎలయనగా హల్లెలూయా హల్లెలూయా కరువు ఎంత భయంకరంగా వస్తది అనేసి అంటే పిల్లలనే తల్లిదండ్రులు చంపుకుని తింటారు అలా చంపుకుని తినేటప్పుడు ఎవరైనా అడిగితే వాళ్ళు కూడా పెట్టరు అంత భయంకరమైన కరువు వస్తుందటండి హల్లెలూయా 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 ఒక దేశంలో మరి ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆకలిని తట్టుకోలేక మరి తన మనవడు చనిపోయి పాతి పెడితే వెళ్ళి పాతి పెట్టిన శవాన్ని తవ్వి తింటున్నాడంట హల్లెలూయా హల్లెలూయా మరి దక్షిణ కొరియాలో అది జరిగిందని వార్తల్లో విన్నాం తర్వాత చైనాలో పిల్లలు పుట్టిన వెంటనే ఒక లిక్విడ్ తో శుభ్రం చేసి వాళ్ళు శుభ్రంగా ఫ్రై చేసుకుని ఆ చంటి బిడల్ని తినేస్తున్నారు మీరు నెట్ లో చూస్తే కనుక ఇటువంటి అన్ని దృశ్యాలు చూడవచ్చు నెట్ ఉంటే చాలా మంది పెద్ద పెద్ద సెలవులు ఉన్నాయి మీ పిల్లలు ఆ నెట్ లో చూడాలి
అలా పుట్టిన బిడ్డలు ఏ విధంగా లిక్విడ్ తో శుభ్రం చేసి వాళ్ళు తింటున్నారు వీడియోతో సహా పెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి సంఘటనలు జరుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో ముందే రాయబడి ఉన్నది. అది చాలా సూచనలు జరిగిపోయినాయి. కొన్ని ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇంకా జరగవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అన్ని జరిగిపోయిన తర్వాత దేవుడు వస్తాడు, ఇంకా జరగలేదని మనం నిర్లక్ష్యంగా ఉంటే ఏ దినాన ఏ క్షణాన ఆయన వస్తాడో తెలియదు. కాబట్టి చాలా మెలకువగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపాటుని కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి అబ్రహాము దినాలలో ఇస్సాకు దినాలలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని చూశారంటే దేవుని వైపు చూశారు, కరువు నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. హల్లెలూయా. ఒకవేళ దేవుని రాకడ యొక్క దినాలలో ఉన్నాం, కరువు వస్తుందని దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. అయితే ఆ కరువు మన ప్రాంతాలకు రాకుండా ఆ కరువులో కూడా మనము పోషించబడాలి అంటే మనం ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైన కరువు వస్తుంది, రెండోది ఆత్మ సంబంధమైన కరువు కూడా వస్తుంది. చూడండి ఆమోసు గ్రంథము 8:11-13. రాబో దినములందు దేశంలో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటని వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాబోయే దినాలలో ఒకటి అన్నపానములు లేక చాలా మంది మరి ఆ కరువు తగ్గ కరువుతో బాధపడుతూ మరి అనేకమైన అక్రమమైన కార్యాలు చేస్తూ కనీసం పిల్లల్ని చంపుకుని తినే దినాలు వస్తాయి. అంతేకాదు వాక్యం అనే కరువు కూడా రాబోతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి భయంకరమైన కరువు రాబోతుంది. కాబట్టి ఒకటి ఆత్మ సంబంధమైన కరువు, రెండోది శరీర సంబంధమైన కరువు రాబోతుంది. కాబట్టి మనం మెలకువగొండి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత 7 సూచన చెప్తాను. లూకా సువార్త 21:25 చదువుదాం. మరియు సూర్య చంద్ర నక్షత్రములను మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని రాకడలో ప్రకృతిలో అనేకమైన వైపరీత్యాలు జరుగుతాయి. అది ఏంటి అనేది ఇక్కడ రాయబడినది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమి రాయబడి ఉన్నది? సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కలుగును. మరి చాలా చోట్ల చంద్రుడు ఎర్రగా అయిపోవడం మరి రక్తవర్ణముగా మారిపోవడం ఇటువంటి సూచనలు చాలా జరుగుతాయి. కొన్ని దేశాలలో ఇవి చాలా చోట్ల జరిగినాయి కూడా. హల్లెలూయా హల్లెలూయా. అయితే అది జరిగింది కాబట్టి అయిపోయిందని అనుకోవడం కాదు, దేవుని రాకడలో ఈ సూచనలు ఇంకా ఎక్కువగా జరుగుతాయని పరిశుద్ధాత్ముడు ముందుగానే మనకు రాయించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశంలో చాలా వింత వింత సూచనలు మనము చూడబోతున్నాము. మరి రష్యా దేశంలో మరి ఒక ఉల్క ఆకాశంలోని పడి ఆ ప్రాంతం అంతా కూడా అగ్నిమయముగా మారిపోయిందట. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి ఎన్నో సూచనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ సూచనలు జరిగినప్పుడు భయపడిపోవడం కాదు, కానీ దేవుని యొక్క రాకడ సమీపముగా ఉందని మనము గుర్తెరగాలి. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది సముద్రము ఏం చేస్తుందండి? ఘోష. సముద్రపు ఘోష మనము వింటాము. చూడండి లూకా సువార్త 21:25. అక్కడ ఎవరు రాయబడింది? 25లో సూర్య చంద్ర నక్షత్రములు సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన. హల్లెలూయా హల్లెలూయా. సముద్ర తరంగముల ఘోషం అంటే సునామీ. సునామీ అనేది ఎలాగ వస్తుంది అనేసి అంటే
మరి సముద్రము లోపల అగ్ని పర్వతాలు ఉన్నాయంటండి. అగ్ని పర్వతాలు పేలినప్పుడు మరి ఆ భయంకరమైన సునామీ ఆ సముద్రం నుంచి వస్తదంట. హల్లెలూయా హల్లెలూయా. ఆ సునామీ వచ్చినప్పుడు ఆ సముద్ర తరంగాలు పైకి లేచినప్పుడు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరినీ కూడా నీరు ముంచడం బట్టి ఎంతో మంది జనాలు రోదిస్తా ఘోష చేస్తా ఉంటారు. హల్లెలూయా. 2006లో భయంకరమైన సునామీ వచ్చింది మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఆ సునామీ రావడం బట్టి మరి అనేక మంది మరి ప్రజలు పట్టుకుని వెళ్ళిపోయారు. నేను అండమాన్ ప్రాంతానికి మరి 3 సార్లు అండమాన్ ప్రాంతానికి వెళ్ళాను. అండమాన దీవుల్లో దేవుని యొక్క పరిచర్యను చేశాం. సునామీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్తే అది ఎక్కడైతే మరి బోట్లు ఎక్కుతాం కదా అక్కడ చూస్తే ఆ ప్లేస్ అంతా అన్ని కూడా మారిపోయి ఉన్నాయి. అంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా వచ్చేసింది. హల్లెలూయా. ఇటువంటి కార్యాలు జరుగుతాయని ముందుగానే పరిశుద్ధాత్మ హెచ్చరించారు కాబట్టి మనం ఏం చేయాలంటే అవి వచ్చినప్పుడు మన ప్రాణ నష్టము కలగకుండా ఆస్తి నష్టము కలగకుండా మనము కాపాడబడాలని మనము ప్రార్థన చేయాలి. దేవుని రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండము 6:12 7:19 9:11 ఈ వచనాలన్నీ చూసినట్లయితే నోవాహు దినాలలో జలప్రలయము వచ్చింది. హల్లెలూయా. ఎందుకు నోవాహు దినాలలో జలప్రలయం వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? అక్కడ ప్రజలు భూమి మీద దేవుణ్ణి చేసిన తర్వాత దేవుడు ప్రజలు చేసిన తర్వాత భయంకరంగా విచ్చలవిడిగా పాపము చేస్తా ఉంటే దేవుడు ఆ పాపాన్ని చూడలేక అయ్యో నేను చేసుకున్న బిడ్డలు ఎంత భయంకరంగా జీవిస్తున్నారని చెప్పి ఆ పాపాన్ని తట్టుకోలేక ఇక నేను భూమి మీద నరులను చేసినందుకు చాలా సంతాపపడతాను, నేను భూమి మీద ఉంచుకున్న నాశనము చేస్తానని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే అందరిలో కూడా నోవాహు ఒక్కడే ఆయనకి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా కనిపించాడు. హల్లెలూయా. దేవుని వలన కృప పొందిన వాడిగా కనిపించాడు కాబట్టి నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ భూలోకంలో ఎన్ని సునామీలు వచ్చినా ఎన్ని జల ప్రళయాలు వచ్చినా నువ్వు నోవాహు వలె నీతిమంతురాలిగా ఉంటే నోవాహు వలె నీతిమంతుడిగా ఉంటే దేవుని యొక్క కృప పొందుకుంటే కనుక ఎన్ని సునామీలు భూకంపాలు కరువులు వచ్చినప్పటికీ కూడా యేసయ్య నిన్ను కాపాడగలడు. చెప్పండి దేవుని నామాన్ని మహిమపరచండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి తర్వాత 8 చూసిన లూకా సువార్త 21:12. ఇవన్నీ జరుగుక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతులు యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. హల్లెలూయా. తర్వాత మార్కు సువార్త 13:9-13 చూసినట్లయితే అక్కడ కూడా రాయబడినది. చూడండి మార్కు సువార్త 13:13 నిలువబడెదరు. హల్లెలూయా. 12 చదువమా. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిందురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. హల్లెలూయా. ఇప్పుడు చదివిన కార్యాలన్నీ జరుగుతున్నాయా లేదా వింటున్నామా లేదా? సొంత అన్నదమ్ముల మధ్యన సమాధానం లేదు. ఆస్తి కొరకు మరి అన్నదమ్ములు చంపుకున్న న్యూస్ ఎన్నో విన్నాం. హల్లెలూయా. సొంత
తల్లిదండ్రులనే చంపేసిన బిడ్డలు లేరా? అటువంటి న్యూస్ వినలేదా మనము? హల్లెలూయా. ఇవి కూడా ఆస్తి కొరకు ఆశపడి తండ్రి ఆస్తిని స్వాధీనము చేసుకోవాలని తల్లిదండ్రులు చంపేసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న వారు లేకపోతే దేవుని మందిరానికి వస్తున్న వారు కూడా భయంకరమైన హింసలకు లోనవుతూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. మరి మన దేశంలో ముఖ్యంగా మన ప్రాంతంలో పెద్ద లేదు కానీ మరి ఐఎస్ఐఎస్ అనే గ్రూప్ వారు అనేక మందిని భయంకరంగా చిత్రహింసలు పెడతా ఉన్నారు. మరి నెట్ ఉన్న వాళ్ళు చూడండి, క్రిస్టియన్ పర్సిక్యూషన్స్ అని అక్కడ కొడితే గనక క్రైస్తవులు ఏ విధంగా హింసిస్తున్నారో నెట్ లో అనేకమైన వీడియోస్ ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఒక టైర్ ఉంటుంది కదా, ఆ టైర్ మధ్యలో మరి ఒక వ్యక్తిని పెట్టేసి తల ఇలా పెట్టారు, కాలు ఇలా బయట పెట్టారు. ఆ టైర్ అంతటికి కూడా నిప్పండించారు, నిప్పండించేసి అతను కాలుతో ఉంటే మళ్ళీ ఆ పక్క నుంచి మళ్ళీ ఏయో ప్లాస్టిక్ వేస్తా ఉన్నారు. నిజంగా అది దృశ్యాన్ని అస్సలు చూడలేకపోయి అంత భయంకరంగా హింసిస్తా ఉన్నారు. ఒక యవనస్తుని అయితే తీసుకుని వెళ్ళిపోయి రెండు కాళ్ళు చేతులు ఎలాగా పట్టుకుని దేంతోనే అలాగా కొడతా కొడతా ఉంటే వీపు అంతా కూడా రక్తం అలా కారుతా ఉంది. తర్వాత ఒక చాకు తీసుకుని ఆ చర్మాన్ని ఇలాగా ఇలాగా ఇలాగ ఇలా కోస్తా ఉన్నారు. ఇటువంటి దృశ్యాలు చూస్తే నిజంగా చాలా వేదన, హల్లెలూయా, చాలా బాధ, హల్లెలూయా. కానీ ఎవరైతే ఈ హింసలన్నీ తట్టుకుంటారో, ఎన్ని హింసలు పెట్టినా నన్ను మరణానికి గురి చేసినా పర్వాలేదు, నా యేసు కొరకు నేను జీవిస్తానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. హల్లెలూయా. అంతేకాదు అనేక మంది హతసాక్షులుగా మారిపోతా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది హతసాక్షులుగా మారిపోయారు. మరి చెప్పాలంటే మా బావగారు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారి ఉన్నారు. హల్లెలూయా. ఇలాగ అనేక చోట్ల అనేక మంది హతసాక్షులుగా మారిపోతా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇటువంటి జరిగినప్పుడు ధైర్యము చెడిపోకుండా క్రీస్తుకి దూరము కాకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా మరణమైన మరి హింస అయినా కూడా దేవుని కొరకే బ్రతుకుతారని ఎవరు కూడా నిరీక్షణ కోల్పోకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. మనము దేవుని రాకడకు సిద్ధపరచబడాలి. హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 6:22-23 వచనాలు చూసినట్లయితే ఎవరైతే మిమ్మల్ని నిందిస్తారో, ఎవరైతే హింసిస్తారో, ఎవరైతే అవమానపరుస్తారో మిమ్మల్ని అలా చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోక మీద మీ ఫలము అధిక మగును. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు కొరకు నేను నింద పాలు చేసిన, అవమాన పాలు చేసిన, గేలి చేసిన, ఏమి చేసినా కూడా నువ్వు ఏం చేయాలి, ఏం చేయాలంటే నువ్వు మౌనముగా ఉండు, సహించు, సంతోషించు, పరలోకంలో నీకు బహుమానాన్ని యేసయ్య దాచి ఉంచాడు. హల్లెలూయా హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 3:12-13 చూసినట్లయితే సత్పత్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి ఏమొస్తాయండి, హింసలు వస్తాయంట. హల్లెలూయా. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు కదా, చాలా మంది అనుకుంటారు ఏంటి ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత దేవుని మందిరానికి వస్తున్నాను, కానీ ఏంటి నాకు కష్టం, ఏంటి శ్రమ, ఏంటి శోధన. హల్లెలూయా హల్లెలూయా. నీకు కష్టం వచ్చిందంటే, నువ్వు ఎంత భక్తి చేసినా కష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, హింస వచ్చిందంటే సరైన ట్రాక్ లో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. ట్రాక్ లో ఉన్న వారికి పందెంలో పందెపు రంగంలో అడుగు పెట్టిన వారికే ఏనని విజయము. హల్లెలూయా హల్లెలూయా. చూడండి స్కూల్లో పోటీలు పెడతారు, అందరు పాల్గొంటారా? పాల్గొరు. హల్లెలూయా. పాల్గొన్న వారు హాయిగా చక్కగా హ్యాపీగా చూస్తూ ఉంటారు, సంతోషిస్తారు. పాల్గొన్న వారికి ఏంటండి, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, పోరాటం ఉన్నదంటే సరైన ట్రాక్ లో ఉన్నావు, సరైన పందెంలో ఉన్నావు. హల్లెలూయా. ఆ పందెపు రంగంలో ఉన్నావు నువ్వు. అటువైపు ఇటువైపు కష్టం వైపు శ్రమ వచ్చిన, శోధన వచ్చిన, నిద్ర వచ్చిన, అవమానం వచ్చిన వాటి వైపు చూడకుండా గురి వైపు, యేసు వైపు చూస్తూ పరిగెడితే కనుక తప్పకుండా బహుమానాన్ని పొందుకుంటారు. ఎన్నో చోట్ల భయంకరమైన హింసలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి. అటువంటి మనకు వచ్చినా కూడా మనం క్రీస్తు కొరకు నిలబడాలి, దేవుని రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. తర్వాత 9వ చూసినట్లయితే
మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం అబద్ధ ప్రవక్తలు వస్తారంట హల్లెలూయా హల్లెలూయా ఈ దినాలలో చాలా మంది దేవుని ఆత్మచేత నింపబడాలని చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్పి అసత్య మార్గంలోకి నడిపించే వారు చాలా మంది వస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా ఎవరు వచ్చారంట ఆరు ప్రార్థన చేస్తే అన్ని పోతున్నాయంట మనం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే మనం ఏమీ చెప్పకుండా ఆవిడే అన్ని చెప్పేస్తుందంట చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే అన్ని పోతున్నాయంట ఇలాంటి వార్తలు వినబోతా ఉన్నాము హల్లెలూయా అటువంటి వారు రాబోతా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా క్రైస్తవ రాలని పిలువబడుతున్నా నీకు మరి బయట నుంచి అన్యుల ద్వారాలు గాని లేకపోతే వేరే విధంగా కాదు వాక్యము ద్వారానే ఆత్మీయంగానే నీకు పోరాటం రాబోతుంది ఏది నిజమో ఏది అసత్యమో ఏది సత్యమో గ్రహించినట్లయితే నువ్వు సత్య మార్గం నుంచి తొలగిపోలేవు హల్లెలూయా హల్లెలూయా నేను చెప్పాను నేనే క్రీస్తుని నేనే క్రీస్తునని ప్రకటించేవారు అనేక మంది చాలా మంది వచ్చేసారు హల్లెలూయా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్పినా కూడా నేనే క్రీస్తునని చెప్తే ప్రజలు అన్ని వెంబడిస్తా ఉన్నారు అనేక చోట్ల జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి హల్లెలూయా యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చూద్దాం యిర్మీయా 14:14 యెహోవా నాతో ఇట్లనెను యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలను నా నామమును బట్టి ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనము వారు అసత్య దర్శనమును సకునమును సకునమును మాయతంత్రమును మాయతంత్రమును తమ హృదయమును పుట్టిన తమ హృదయమున పుట్టిన వంచనను వంచనను ప్రకటన చేయించున్నారు హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ రాయబడి ఉన్నది ప్రవక్తలు వస్తారు కానీ వారిని నేను పంపలేదు వారే నాకు దేవుడు చెప్పాడు దేవుడు చూపించాడు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడు ఇక్కడే చేయమన్నాడు ఇలాగే చేయమన్నాడు ఇది దేవుడు చేస్తున్నాడు చెప్పి ఏం చేస్తారంటే వారంతట వారే మాట్లాడతారు అది వారి హృదయముల నుంచి వచ్చిన తలపులు కానీ వారితో నేను మాట్లాడలేదు నేను వారిని అక్కడికి పంపించలేదు వారంతట వారే వచ్చారు కాబట్టి ఇటువంటి వారు వస్తారు కాబట్టి మనం ఏం చేయాలండి ఎలా ఉండాలండి సొంత ఆలోచన సొంత తలపు హల్లెలూయా 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 కాబట్టి మనం ఏం చేయాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మెలకువగా ఉండాలి సిద్ధపడాలి హల్లెలూయా తర్వాత చూడండి లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం యెరూషలేము లూకా సువార్త 21వ అధ్యాయము చదువు యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట చుట్టబడుట మీరు చూసినప్పుడు మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని సమీపమయ్యున్నదని తెలుసుకోండి హల్లెలూయా హల్లెలూయా యెరూషలేమును గురించి అంటే దేవుని యొక్క రాకడ సమీపములో ఏమి జరుగుతుందా అనే సూచనలు కూడా యెరూషలేమును గురించి రాయబడినది యెరూషలేము దండ్ల చేత చుట్టబడి చుట్టబడుట చూసినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకోండి హల్లెలూయా హల్లెలూయా యెరూషలేమును పాడు చేయాలని యెరూషలేమును నాశనము చేయాలని అనేకమైన దేశాలు ఏం చేస్తున్నాయంటే కుట్ర పలుతా ఉన్నాయి హల్లెలూయా ఎందుకంటే యెరూషలేము మనల్ని అందరూ అడుగుతున్నారండి ఎడగస్తున్నారు యెరూషలేము ఒక 100,000 రూపాయలు ఉంటే మీరు కూడా 100,000 రూపాయలు పాస్పోర్ట్ ఉంటే మనం కూడా వెళ్ళిపోవచ్చు హల్లెలూయా హల్లెలూయా ఆయన పుట్టిన మరి ఆ స్థలము అక్కడ ఉన్న మరి అన్ని కూడా బైబిల్ గ్రంథంలో ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా అక్కడ సాక్షాత్తు కనిపిస్తా ఉన్నాయి హల్లెలూయా హల్లెలూయా అన్ని రుచులు కూడా అక్కడ ఉన్నాయి అయితే యెరూషలేముని నాశనము చేయాలని చూస్తా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మీరు ఏం చేయాలంటే
అని హల్లెలూయా చాలా మంది యెరూషలేము వెళ్తున్న చూడడానికి వెళ్తాం పర్వాలేదు కానీ అక్కడ కూడా భయంకరమైన విగ్రహ ఆరాధన ఎంత విచిత్రం అంటే ఇక్కడ పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి ఆ పిల్లలు పెళ్ళి అయిపోయికున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ప్రమాణాలు చేస్తున్నారు చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు హల్లెలూయా ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటున్నారు చూసారా పెద్ద పెద్ద సేవకులు తీసుకెళ్తున్నారండి ఎవరు ప్రార్థన చేయాలి అక్కడ ఎక్కువ విగ్రహ ఆరాధన జరుగుతుంది దేవుని పేరట భూమి మీద ఏ విగ్రహాన్నైనా కూడా మనము పూజించకూడదు మొక్కకూడదు ఈవెన్ మేరీ మాత ఫోటో అయినా ఈవెన్ యేసు ప్రభు ఫోటో అయినా కూడా మనం వెళ్ళి దండం పెట్టి మొక్కుకుంటే అక్కడ విగ్రహారాధన చేసినట్టే విగ్రహారాధన చేస్తే పరలోక రాజ్యంలో నువ్వు అనుకోవచ్చు నేను అక్కడికి వెళ్ళాను విగ్రహారాధన అంటే ఆ విగ్రహారాధన కాదండి ఇది ఆత్మీయమైన విగ్రహారాధన హల్లెలూయా 11 మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నవోహ దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయను అలాగే ఉండును హల్లెలూయా నవోహ దినాలు ఎలా ఉన్నాయని బైబిల్ గ్రంథము మరి అక్కడ రాయబడినదంటే చూడండి అదే కింద కొంచెం చదవమా మనిషి కుమారుని రాకడను ఉండును హల్లెలూయా తర్వాత లూకాసు వార్త ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి లూకాసు వార్త 17వ అధ్యాయము 27-28 వచనాల్లో కూడా ఇది రాయబడినది హల్లెలూయా నోవహు దినాలలో పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుకుంటూ తింటూ తాగుతూ చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు హల్లెలూయా పెళ్లి చేసుకోవడం తప్ప అది కాదు పెళ్లి చేసుకోవడం వారు అక్రమమైన సంబంధాలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటా ఉన్నారు కనుక ఒక వరుస లేదు ఒక వాయువు లేదు ఒక క్రమము లేదు ఒక పద్ధతి లేదు ఆ విధంగా పెళ్లికిచ్చుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ తింటూ తాగుతూ ఇప్పుడు జరిగేది హల్లెలూయా హల్లెలూయా ఎక్కడ చూసినా తినడం తాగడం పనికెళ్ళడం డబ్బు సేవ్ చేసుకోవడం ఆడకడుపు నింపేసుకోవడం హల్లెలూయా చక్కగా అక్కడే ఉంది హోటల్ వేరువేరుగా వేసేస్తూ ఉంటారు పనికి వెళ్తారు కష్టపడి సంపాదిస్తారు వేరువేరు చికెన్ జాయింట్లు అక్కడ పెట్టుకుంటారు అక్కడేమో పక్కన బాటిల్ పెట్టుకుంటారు ఇక్కడ చక్కగా తింటూ తాగుతూ ఉంటారు ఇక్కడ భార్య బిడ్డలు నవోదిపోమంటా ఉంటారు ఎంత విచారం హల్లెలూయా అలా తిన్నప్పుడు భార్య గుర్తు రావట్లేదు అలా తిన్నప్పుడు బిడ్డల గుర్తు రావట్లేదు వాళ్ళ కడుపు నింపేసుకున్నారు వాళ్ళు సంతోషంగా తింటున్నారు త్రాగుతూ ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా ఇల్లు కట్టుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ తాగుతూ తింటూ ఇలాగ భయంకరమైన కార్యాలు చేస్తారు అంతేకాదు స్వలింగ సంపర్కము అంటే పురుషులకు పురుషులు స్త్రీలు కూడా భయంకరమైన పాపాన్ని చేస్తూ ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా మరి అమెరికా దేశంలో ఇలా పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి ఒక చట్టం వచ్చిన తర్వాత అమెరికా ఏం చేసిందంటే ఆమోదించిందట ఆ చట్టాన్ని ఆమోదించిందట ఎలా ఆమోదించిందో తెలియదు అయితే ఎప్పుడైతే చట్టం వచ్చిందో ఒక 10 మంది భర్తలు వారి భార్యలకు విడాకులు ఇస్తారట ఒక 10 మంది ఏమో వారి భర్తలకు విడాకులు ఇచ్చేసి పురుషులు స్త్రీలు వివాహం చేసుకున్నారు మనం కూడా న్యూస్ లో విన్నాం ఇద్దరు పురుషులు వివాహం చేసుకున్నట్టు హల్లెలూయా ఇది చూడండి దేవునికి వాక్యానికి చాలా విరుద్ధమైనది కానీ ప్రభుత్వం మరి పరిపాలించే నాయకుల యొక్క మనసులను కూడా దుష్కర సాధారణ చెరిపివేసి ఇటువంటి పాప సంబంధమైన కార్యాలు చేయడానికి ప్రజలని పురుకొల్పుతా ఉంది హల్లెలూయా హల్లెలూయా
కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా పవిత్రంగా మన జీవితాన్ని కాపాడుకోవాలి హల్లెలూయా నువ్వు ఎంత భక్తి చేస్తావో ఎంత పవిత్రముగా ఉండాలనుకుంటావో నీ చుట్టూ ఏమంటే నువ్వు ఏదైతే విడిచిపెట్టాలనుకుంటావో ఏదైతే చేయకూడదు అనుకుంటావో అదే నీ ఎదుట నీ పక్కన తిరుగుతా తిరుగుతా ఉంటది హల్లెలూయా చేసేంత వరకు పడేంత వరకు కూడా దుష్టుడైన సాతానుడు వేదకొత్తూ నీ చుట్టే తిరుగుతా 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 ఉంటాడు ఏ మాత్రము చేసినా కూడా నిన్ను నాశనం చేయడం చూస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి హల్లెలూయా 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 ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నట్లయితే బలత్కారము బలత్కారముగా తీసుకువెళ్ళి చాలా మంది పాడు చేసేసి తినారు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక యవనస్తురాలు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత కార్లో వెళ్ళింది ఆమె కూడా ఎవరు లేరు పార్టీ అయిపోయిన తర్వాత కారు వేసుకుని పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చిందంట జాగ్రత్తగా వినాలి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చిన తర్వాత పెట్రోల్ వేయించుకుంది బయటకు వచ్చేసుకుంటే ఒక విసిటింగ్ కార్డ్ తీసుకుని ఒక అతను వచ్చాడంట అమ్మ మీ ఇంట్లో ఏమన్నా కరెంట్ లైట్లు ఏమన్నా పోయినా ఫ్యాన్లు ఏమన్నా పాడైపోయినా కూడా మేము బాగు చేస్తాము ఈ విసిటింగ్ కార్డ్ తీసుకుని దీనిని సంప్రదించండి అంటారు అప్పుడు ఎవరైనా మనం ఏం చేస్తామండి ఎప్పుడైనా ఉపయోగపడుతుందని తీసుకుని బ్యాగ్ లో వేసుకుంది హల్లెలూయా తీసుకుంది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది కార్ స్టార్ట్ చేసింది వచ్చేస్తుంది కొంత దూరం వచ్చిన తర్వాత కళ్ళన్ని బయర్లు కమ్మేస్తాయి అంట ఏదో అయిపోతున్నట్టు అయిపోయింది స్టీరింగ్ పట్టుకుని నడపలేకపోతుంది ఇదేంటి ఇలా అయిపోతుంది నాకు ఇలా మత్తు వచ్చేస్తుందని ఆ రోడ్డు పక్కకు పెట్టేసి కార్ ఆపేసింది కార్ ఆపేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళిపోయింది ఎవడైతే విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు వాడు వెనకాలే వచ్చాడు కార్లో ఉన్న యవనస్త్రాలు భయంకరంగా పాడు చేసి విడిచిపెట్టి హల్లెలూయా హల్లెలూయా ఎన్నడూ విన్నవి వార్తలు మనము వినబోతా ఉన్నాం బలత్కారము భయంకరంగా బలత్కారంగా పట్టుకుని చెరిపి వేసే దినాలు ఆసనమే మొన్న కూడా సినీ యాక్టర్ పేరు మర్చిపోయారు విన్నారా చూసి విన్నారా ఎవరు చెప్పండి పర్వాలేదు ఏమన్న భావనయా భావన భావన అనే అమ్మాయిని ఏ కారు డ్రైవర్ అయితే ఆమెను ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి తీసుకొస్తాడో ఆ కారు డ్రైవరే ఆమెను పాడు చేసేసాడు హల్లెలూయా హల్లెలూయా ఇంతటి కార్యాలు జరుగుతున్నాయి నోవాహు దినాలలో ఉన్నట్టు నోవాహు దినాలలో పాపము ఎక్కువైపోయింది వరుస వాయువు లేకుండా తల్లి లేదు బిడ్డ లేదు ఈ రోజుల్లో చూసినట్లయితే సొంత తండ్రే కూతురుతో పాపము చేస్తా ఉన్నాడు కామాంధులు చంటి బిడ్డలు ఏమీ ఎరిగిన బిడ్డలు పసిగందులతో పాపము చేస్తున్నారు కామవాంఛలు తీర్చుకుంటా ఉన్నారు హల్లెలూయా ఇటువంటి దినాలలో మనం ఏం చేయాలంటే చాలా పవిత్రంగా మన జీవితాన్ని కాపాడుకుంటూ అటువంటి వారి గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి హల్లెలూయా 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 తర్వాత మత్తయి సువార్త 24:14 మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ సువార్త మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును హల్లెలూయా హల్లెలూయా యేసు నామం అంటే నాకు ఏంటో తెలియదు యేసుని గురించి తెలియదు అని ఎవరు చెప్పకుండా ఈ భూప్రపంచం అంతా లోకమంతటా కూడా దేవుని యొక్క సువార్త అందిన తర్వాత దేవుని యొక్క రాకడ వస్తుందంట చెప్పండి కూడా దేవుని నామాన్ని కలిగిస్తాం హల్లెలూయా హల్లెలూయా ఈ భూలోకం అంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటింపబడడానికి ఈ బైబిల్ గ్రంథము అనేకమైన భాషల్లో తర్జుమా చేయించాడు దేవుని పరిశుద్ధాత్ముడు హల్లెలూయా ఈ లోకంలో ఉన్న పుస్తకాల కంటే ఎక్కువగా తర్జుమా చేయబడిన పుస్తకము బైబిల్ పుస్తకము ఏదంటే ఈ పరిశుద్ధ గ్రంథము హల్లెలూయా 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 అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు పెట్టి దేవుని ఎత్తి దేవుని స్తుతించండి హల్లెలూయా హల్లెలూయా నిజంగా దేవుడు ఎంత ప్రేమమయ్యండి ప్రతి ఒక్కరి దగ్గర చంటి బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ఉంటుంది ఏ మత గ్రంథము కూడా ఎవరి దగ్గర ఉండదు ఇది మతము కాదు మార్గం కానీ చూడండి ఎవరి దగ్గర కూడా ఏమి ఉండదు కానీ ప్రతి చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా పరిశుద్ధ గ్రంథం ఉంటుంది హల్లెలూయా ఈ పరిశుద్ధ గ్రంథం ఉండడం ద్వారానే మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం దేవుని యొక్క రాకడకు సిద్ధపడుతున్నాము హల్లెలూయా హల్లెలూయా ఒకసారి ఒక దేశంలో ఒక సువార్తికుడు మరి దేవుడి గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు యేసు అంటే అదేంటి సబ్బు పేరా అని అడిగారంట ఏంటండి
ఏసంటే ఏంటి సబ్బు పేనా లేకపోతే పేస్టా ఏంటి ఏసంటే ఏంటి అని అడిగారట హల్లెలూయా హల్లెలూయా అంత భయంకరమైన మరి వారి మధ్యకు కూడా సేవకులు పంపి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి యేసయ్య మార్గాలు తెరిచి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా మరి మీరు సీలేరు కానీ లేకపోతే అండమర ప్రాంతాలకు వస్తే అక్కడ మనుషులకి బట్టలు ఉండవు ఎప్పుడు పాడాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు అడవి చాటి మనుషులు అక్కడికి మామూలుగా మనం ఎవరన్నా వెళితే కనుక ఏదైనా చెప్పాలన్నా లేకపోతే ఏదైనా చేయాలంటే వాళ్ళేదో చంపేస్తామునికి వెళ్ళిపోతామేమో అని చెప్పి భయపడిపోయి ముందుగానే పోవాలి మనం చూడగానే బాణాన్ని వేసేస్తారు హల్లెలూయా అటువంటి వారి మధ్యలో మరి ఒక వ్యక్తి స్వార్థ చేయడానికి వెళ్ళారు ఎలాగంటే హెలికాప్టర్ మీద వెళ్ళి వాళ్ళకి కావలసిన వస్త్రాలు వాళ్ళకి కావలసిన ఆహారము వాళ్ళు ఏమైతే తింటారో అవన్నీ కూడా వేస్తా ఉన్నాడంట ప్రతిరోజు హల్లెలూయా హల్లెలూయా అలా ప్రతిరోజు వేస్తూ ఉంటే వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది హల్లెలూయా వేసి వేసి చివరికి ఏం చేస్తారంటే హెలికాప్టర్లో దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట హల్లెలూయా ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు వస్త్రాలు ఇస్తున్నాడు ఎవరైనా వద్దంటారా ఇతను మనల్ని చంపడానికి రాలేదు మనకి సహాయం చేయడానికి వచ్చారని వాళ్ళు చేర్చుకున్నారంట నెమ్మదిగా వారితో సహవాసం చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించారంట హల్లెలూయా హల్లెలూయా టీవీల ద్వారా రేడియోల ద్వారా కరపత్రికల ద్వారా సువార్త కూడికల ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడతా ఉంది హల్లెలూయా నాకు ఏసంటే ఎవరో తెలియదు అనడానికి ఏ మాత్రం వీలు లేదు హల్లెలూయా హల్లెలూయా ముందు రహస్య రాకడ జరుగుతుందండి దేవుడు అంటే ఏదో దేవుని రాకడ వచ్చినప్పుడు ఏదో బోర్లు మూతేస్తారు లేకపోతే ఏదో తెలుస్తుంది అలా కాదు రహస్య రాకడ అంటే ఇతరులు తిరగలు విసురుతా ఉంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు హల్లెలూయా హల్లెలూయా బస్సు డ్రైవ్ చేస్తా ఉంటే ఆ బస్సు డ్రైవ్ చేసే డ్రైవర్ యేసుని నమ్ముకుంటే డ్రైవర్ ఎత్తబడతారు కండక్టర్ విడవబడతారు ఆ బస్సులు ఎవరైనా రక్షింపబడకుండా విడవబడతారు ఆ బస్ డ్రైవర్ ఎత్తబడితే ఆ బస్సు ఏమైపోద్ది యాక్సిడెంట్ ఫ్లైట్ నడుపుతా ఉన్న ఆ ఫ్లైట్ నడుపుతా ఉన్న అతను ఒకవేళ దేవుడు నమ్ముకుంటే ఆ ఫ్లైట్ నడుపుతా ఎత్తబడితే ఫ్లైట్ ఏమైపోతుంది ఇటువంటి కార్యాలు ఎన్నో జరగబోతా ఉన్నాయి హల్లెలూయా ఇద్దరు మంచం మీద పడుకుంటారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిపడతారు హల్లెలూయా ఈ దేశంలో పగలైతే అమెరికా దేశంలో ఇప్పుడు ఏంటండి రాత్రి హల్లెలూయా ఇక్కడ తిరగలు విసురుతా ఉంటారు అక్కడ ఏం చేస్తారు పడుకుని నిద్రపోతా ఉంటారు అందుకే దేవుడు ఇవి చూచలే చెప్పాడు ఒకరు ఇద్దరు పడుకుంటారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడిపడతారు హల్లెలూయా చెప్పి రాదు దేవుని రాకడ రహస్య రాకడ వస్తుంది హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మనం ఏం చేయాలంటే నోవహు దినాలలో ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధముగా ఉన్నారంటే అమ్మో రాకడ చాలా సమీపముగా ఉంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలని సిద్ధపడాలి హల్లెలూయా రెండోది భూ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత దేవుని యొక్క రాకడ వస్తుంది హల్లెలూయా హల్లెలూయా ఎంతో మంది దేవుని నమ్ముకో అనేసి అంటే నేను నమ్ముకుంటాను కొంతమంది బాప్టిజం తీసుకోమంటే తీసుకుంటానులే కానీ చాలా మంది పెళ్లికి తీసుకుంటారని లేకపోతే పిల్లలు పెళ్లిళ్ళు అయితే తీసుకుంటారని ఏదో చెప్తున్నారు హల్లెలూయా బాప్తిసం తీసుకొని ప్రతి ఒక్క పెళ్లికి చెప్తున్నారు నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని రాకడ వస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది చర్చిలోకి వచ్చి ముందుకు వచ్చి కూర్చోవచ్చు పాటలు పాడవచ్చు సండే స్కూల్ నడపచ్చు దేవుని సువార్త ప్రకటించవచ్చు గంట ప్రార్థన చేయవచ్చు నేను సూటిగా అడుగుతాను ఈ క్షణాల దేవుని రాకడ వస్తే హల్లెలూయా ఈ క్షణాల దేవుని నాకడ వస్తే నా ఆత్మ ఏమైపోతుందని భయం ఉంటే కనుక ఎవరు బాప్తీసానికి వెనుకంజలేదు హల్లెలూయా ఈ లోకం అంతా కూడా దేవుని యొక్క సువార్త అందింపబడిన తరువాత దేవుని యొక్క రాకడ వస్తుంది ఎవరైతే సువార్తను అంగీకరించకుండా సువార్తను ప్రకటించే వారిని నిందిస్తూ సువార్తను ప్రకటించే వారిని చంపివేస్తూ ఉంటారు వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయండి నరకానికి వెళ్ళిపోతాయి హల్లెలూయా హల్లెలూయా నేను త్వర త్వరగా చెప్పేస్తాను చూడండి మత్తయి సువార్త 24:31-33 వచనాలు మత్తయి సువార్త 24:31-33 వచనాలు చూసినట్లయితే అక్కడ అంజూరపు చెట్టు చిగురించడం గురించి రాయబడినది హల్లెలూయా 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 ఇది దేనికి సాదృశ్యం అనేది అంటే మరి ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు ఏమైపోయారంటే చాలా మంది చల్లా చెదిరైపోయారు హల్లెలూయా ఆ చల్లా చెదిరైపోయిన వారంతా కూడా ఆ దేశ
పరిశుభ్రానికి వచ్చి మరి వాళ్ళందరూ ఎప్పుడైతే కలిసి జీవిస్తారో అప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడినది. హల్లెలూయా హల్లెలూయా. 1948 సంవత్సరంలో చల్లా చెదిరైపోయిన ఇశ్రాయేలు అందరూ కూడా ఆ దేశంలోనికి వచ్చారు కనుక దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది. హల్లెలూయా. ఆ సూచన జరిగిపోయినది. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత దానియేలు గ్రంథము 12:14 దానియేలు గ్రంథము 12:14 చూసినట్లయితే దానియేలు నీ గ్రంథము ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రయాణాలు అధికమైపోయింది. ఇంట్లోనే ఉంటారు, అక్కడ హాస్పిటల్లో ఉంటారు, అక్కడ బస్సు అక్కడ రైల్వే స్టేషన్ ఖాళీ ఉండలేదు, బస్ స్టాండ్ ఖాళీ ఉండలేదు, ప్రయాణాలు ప్రయాణాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే ఎంతో కాలం పట్టింది. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళిపోతారు. హల్లెలూయా హల్లెలూయా. మరి వేగముగా ప్రయాణం చేసే వాహనాలు వస్తాయని తెలివి అధికమైపోతుందని చూడండి. ఇంకా తెలివి అధికమైపోయింది. చంద్రమండలంలోకి వెళ్ళిపోయారు, గ్రహాల్లో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు చంద్రమండలంలో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎవరు ఒక రోజు అంట మరి మనుషుల ఆత్మ లేదు, ఇదంతా తప్పు అని చెప్పేసి ఇంకా కొద్దిసేపట్లో చనిపోతుంది అనే చనిపోతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక బాక్స్ లో పెట్టేశారంట. ఏంటండి ఒక బాక్స్ లో పెట్టేశారంట, ఇంకా ప్రాణం కోల్పోతుంది, ఇంకా చచ్చిపోతుంది కదా అని చెప్పేసి ఆ ప్రయోగం కనుక ఆ మనిషిని వాడుకున్నారు. హల్లెలూయా. ఆ బాక్స్ ఇది వీడియో చూసాను నేను. బాక్స్ లో పెట్టిన తర్వాత ఆ మనిషి అలా నెమ్మది నెమ్మదిగా అలాగా ఊపిరి పీల్చుకుంటా ఉంది. ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిన తర్వాత సడన్ గా పెద్ద శబ్దం వచ్చి ఆ బాక్స్ పగిలిపోయింది. హల్లెలూయా. బాక్స్ పగిలిపోయిన తర్వాత మరి ఆ వీడియోలో ఎలా చిత్రీకరించారో తెలీదు, ఆ ఆత్మ అనేది అలాగ బయటికి రావడం చూసాను. హల్లెలూయా. అంటే మనుషులు ఆత్మ లేదని, లేకపోతే మానవుల్లో ప్రాణము ఆ ఆత్మ పోకుండా చచ్చిపోకుండా బ్రతికించాలని చాలా చాలా వాళ్ళు పరిశోధన చేస్తా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మరి దైవికంగా ఉపయోగించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కంటే దేవునికి వ్యతిరేకముగా తలంచి అనేకమైన కార్యాలు చేయబోతున్నారు. హల్లెలూయా. బాబెల్ గోపురం కట్టినప్పుడు కూడా మరి ఆకాశం అంటూ గోపురం కట్టాలనుకున్నారు, దేవుడు ఏం చేశాడు, తారుమారు చేసేసాడు. హల్లెలూయా. అప్పుడు వరకు నీళ్లు తీసినామంటే ఇప్పుడు వాటర్ అంటున్నాడు, ఇప్పుడు పాలు అంటున్నాడు, తల్లి అంటున్నాడు. హల్లెలూయా. తల్లి అంటే ఏం చేసా వాటర్ ఇదే తలమన్నాడు అనుకుంటారు. ఏ వాటర్ వాటర్ అంటే హల్లెలూయా. మన చర్చిలో ఒక అబ్బాయికి తమిళం అంటే చాలా ఇష్టం, రింగ్టోన్ తమిళ పాట పెట్టుకున్నాడు అనమాట. అప్పుడు నేను అన్నాను సరే తమిళ పాట పెట్టుకున్నాడు కదా అని. ఫోన్ చేసిన తర్వాత హలో అక్క అన్నాడు. ఆ అక్క ప్రేజలు అన్నాలా తింగ్లా అన్నా అర్థమైందా అబ్బా ఏదో మీరు సరే సాప్టింగ్లా చెప్పండి సార్ ఎన్నో సేందుకారు ఇలా అన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి అన్ని కూడా దేవుని రాకడ సమయాల్లో జరుగుతూ ఉంటది. తెలివి ఎక్కువైపోయింది చూడండి. ఇప్పుడు పుట్టిన పిల్లలు మనకే హల్లెలూయా. మన అందరి సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం రాదు, ఫోన్ ఎత్తి ఎత్తుకోవడం తెలుసు, ఇంకేమి రాదు, ఎస్ఎంఎస్లు పంపడం రాదు, వచ్చి కూడా చూసుకోవడం రాదు. హల్లెలూయా. చంటి చంటి బిడ్డలు ఇప్పుడు మా ఉన్నాడు కదా చిత్ర బిడుగు, అక్కడ కంప్యూటర్ దగ్గర కూర్చోబెడితే కంప్యూటర్ ఆన్ చేస్తాడు. ఎందులో మెమరీ కార్డు పెట్టాలో, ఎందులో పెన్ డ్రైవ్ పెట్టాలో, ఎందులో సీడీ పెట్టాలో అందరికీ తెలుసు, మా ఇంట్లో అవి తెలియదు. హల్లెలూయా. కంప్యూటర్ ఆన్ చేయి, అది ఒప్పించి నేను ఏం కావాలి నేను పెట్టుకుంటాను. హల్లెలూయా. అంత తెలివి ఎక్కువైపోతా ఉంది చంటి బిడ్డల నుంచి కూడా. హల్లెలూయా. ప్రతిరోజు ఏదో డ్రాయింగ్ వేస్తాడు, ఏదో తయారు చేస్తా ఉంటాడు కొత్త కొత్త ఇవన్నీ. హల్లెలూయా. చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు తెలివి ఎక్కువైపోతా ఉంది. హల్లెలూయా. నాకు సమయం కూడా అయిపోతా ఉంది. హల్లెలూయా. చివరిగా చూడండి మత్తయి సువార్త 24:12 మత్తయి సువార్త 24:12. అక్కడ
విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారు అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది హల్లెలూయా హల్లెలూయా విశ్వాస హృదయంలో ప్రేమ అనేది ఉంటే ఎంత తప్పు చేసినా కూడా సహిస్తారు అవునండి ప్రేమ అనేది లేకపోతే చిన్న తప్పు ఎంత చిన్న మాట అంటే భయంకరంగా కోపం వచ్చేస్తుంది హల్లెలూయా ఆ కోపం నుంచి క్రోధము కక్ష हालेलुया भयंकर मन मन चंपक मन मन भयंकर कार्या कारण प्रेम अने तल्ली पिल की मध्य प्रेम ले भार्य की भर्त की मध्य प्रेम निजी भार्य प्रेमस्ते निजें पिल प्रेमस्ते कर्त विचल विड़ बैठ तिगड़ हालेलुया विचल विड़ तागत तिगड़ हालेलुया निजें भर्त मीद प्रेम उठे निजें कुट बाध्यता అక్రమ విస్తరించిపోతుంది దేవుని మీద ప్రేమను కోల్పోతా ఉన్నారు మనుషుల మీద ప్రేమను కోల్పోతా ఉన్నారు కాబట్టి అందులో కక్షలు క్రోధాలు భేదాలు వచ్చి సొంత వారే శత్రువులుగా మారిపోతా ఉన్నారు ఎన్నో అసభ్యకరమైన కార్యాలు చేస్తా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా నిన్న ఒక మరి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఒక నగ్నకరమైన అంటే వస్త్రాలు లేకుండా ప్రదర్శించే ఒక ప్రదర్శనంతో కూడిన వీడియోలు ఆ నెట్లో పెడతా ఉన్నారు అయితే ఆమె ఆ ప్రదర్శనకు వచ్చిన తర్వాత టీవీలో ఇంటర్వ్యూ చేశారు ఏంటి ఇంత అసభ్యకరంగా ఇంత పబ్లిక్ గా మాట్లాడడానికి ఇంత పబ్లిక్ గా ఎలా బిహేవ్ చేయడానికి నీకు ఏమీ అనిపించట్లేదా అలా చేసినప్పుడు మీ తల్లిదండ్రులు అసలు ఎలా ఒప్పుకున్నారు నువ్వు అసలు సమాజంలో ఎలా నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆమె అంటుంది బిజినెస్ లో లాస్ వచ్చింది నాకు డబ్బు కావాలి నేను డబ్బును చూస్తున్నారు కానీ నువ్వేమీ లెక్క చేయట్లేదు డబ్బు కొరకు పాపిష్టికరమైన మార్గాన్ని ఎంచుకుని ఆమె యవ్వన జీవితాన్ని అంతటిని కూడా పాడు చేసుకుంటుంది హల్లెలూయా ఆ టీవీలో ఇంటర్వ్యూ చేస్తారు ఎవరన్నా వచ్చి నీకు ఏమని చేస్తే నీకు ఏం అనిపించదు అంటే నా మైండ్ అంతా దేని మీద ఉన్నది డబ్బు మీద ఉంది నా శరీరానికి వాళ్ళు అప్పగిస్తాను అంతే నాకేం అనిపించదు వాళ్ళేదో సంతోషిస్తారు కానీ నాకేమి అనిపించదు నాకేం కావాలి డబ్బు కావాలి డబ్బు 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 సంపాదించుకుని ఏమైపోతుంది ఆ శరీరము ఆరని అగ్నికి ఆహుతైపోతుంది హల్లెలూయా డబ్బు డబ్బు సంపాదన 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 24 గంటల అదే ఆలోచన హల్లెలూయా అదే తపన హల్లెలూయా ఆత్మ గురించి ఆలోచించే వారు చాలా తక్కువ మంది నిజంగా ఆత్మ గురించి ఆలోచిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం ప్రతి దినము బైబిల్ చదువుతాము దేవుని స్తుతిస్తాము దేవుని మందిరం అంటే దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రార్థన అంటే పరుగు పరుగు పరుగునా వస్తామన హల్లెలూయా హల్లెలూయా ఆత్మ రక్షణను కాపాడుకోవాలి ఒక రోజు నువ్వు పని మానేసి దేవుని మందిరానికి వస్తే గనక నీకు ఆ డబ్బులేమి వ్యర్థము కాదు దానికంటే నెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు హల్లెలూయా దేవుని సన్నిధిని నిర్లక్ష్యపెట్టి దేవుని నిర్లక్ష్యపెట్టి సంపాదించుకోవాలంటే ఆ ధరము నిలిచి ఉండదేమో కానీ దేవుని కార్యక్రమాలు చేయడానికి దేవుని సన్నిధికి రావడానికి నువ్వు తలాన్ని కొనుక్కుంటే నెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు హల్లెలూయా కాబట్టి మనం ఏం చేయాలి అనేసంటే దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి హల్లెలూయా ఆ రోజు చూసిన ఏంటండి ఆరు కరువు ఏడు ఆకాశంలో వింత వింత కార్యాలు జరుగుతాయి ఎనిమిది ఒకరినొకరు అప్పగించుకుంటారు మిమ్మల్ని హింసిస్తారు హల్లెలూయా తొమ్మిది అబద్ధ ప్రవక్తలు వస్తారు హల్లెలూయా పది యెరూషలేము నాశనము చేయాలని చూస్తున్నారు పదకొండు నోవహు దినాలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఆ విధంగా ఉంటుంది హల్లెలూయా తర్వాత పన్నెండు ఈ భూలోకం అంతా సువార్త ప్రకటించబడుతుంది హల్లెలూయా తర్వాత పదమూడు అంజూరపు చెట్టు చిగురిస్తుంది హల్లెలూయా తర్వాత పద్నాలుగు తెలివి అధికమైపోతుంది పదిహేను అక్రమము విస్తరిస్తుంది హల్లెలూయా ఈ పదిహేను కార్యాలు ప్రతిరోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం అమ్మో ఏదైనా జరిగితే అమ్మో దేవుని రాకడ వచ్చేస్తుంది కనుక ఇది జరిగిందని మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక తప్పనిసరిగా దేవుని రాకడ సిద్ధపడగలం దేవుని వాక్యాన్ని దీవించిన కనుక
వాక్యానుసారంగా నేను నడుస్తాను, దేవుని యొక్క రాకడకు సిద్ధపడతాను. నేను సిద్ధపడమే కాదు అనేకులు సిద్ధపరుస్తాను, వారి గురించి ప్రార్థన చేస్తాను, పని చేస్తాను అన్నవారు లేచి నిలబడండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, మన నోరు తెరిచి ప్రార్థన చేయండి. విన్నారు కదా వాక్యం. Jai Hind, Jai Hind, Jai Hind.